మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంత్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. వెల్కమ్ టు రెడ్ అలర్ట్ స్పెషల్ ఎపిసోడ్. ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అరాచకులకు ఆమడ దూరం ఉండాలని హెచ్చరించడానికే ఈ ప్రోగ్రాం. నేరాల ఆనవాళ్లను పసిగట్టి సమాజంలో అప్రమత్తతను పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ఉపాధి కోసం ఊరు కాని ఊరొచ్చిన ఓ జంట జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయో గతవారం చూశాం. ఓ జంటపై దుండగుల దాడి కేసు ఏ మలుపు తిరిగిందో ఇవాళ్ళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. రాజేష్, సారిక భార్యాభర్తలు హైదరాబాద్లో ఇద్దరూ చెరో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అన్యోన్యానికి మారుపేరుగా సంసారం మొదలుపెట్టారు. కానీ విధి వక్రించింది, పరిస్థితులు విషమించాయి, చివరకు ఆ కుటుంబం విచ్ఛిన్నమైంది. అసలేం జరిగింది? వాస్తవంగా జరిగిన ఈ స్టోరీలో చూద్దాం. అది హైదరాబాద్లోని ఓ ప్రాంతం. ఎక్కడెక్కడ్నుంచో బతుకు తెరువు కోసం ఉన్న ఊళ్లను వదిలిపెట్టి వచ్చిన చాలామందికి ఈ ప్రాంతం ఓ నీడనిస్తోంది. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు రాజేష్, సారిక దంపతులు. ఇద్దరూ చెరో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. రాజేష్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా సారిక కూడా వేణీళ్లకు తోడు చన్నీళ్లు మాదిరిగా ఓ ఆఫీస్లో పనిచేస్తోంది. అలా ఇద్దరూ పనిచేస్తున్న కారణంగా ఆర్థికంగా వాళ్లకు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. పైగా ఇద్దరూ పనిచేస్తున్నామని లగ్జరీగా కూడా ఆలోచించేవాళ్లు కాదు. ఉన్నంతలో సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవాళ్లే. అందుకే దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నంతగా వాళ్ళింట్లో పరిస్థితి ఉంటుంది. రోజు ఉదయాన్నే ఇద్దరూ ఒకేసారి ఇంట్లో నుంచి డ్యూటీకి బయలుదేరి వెళ్తారు. సారికను రాజేష్ తన బైక్పై వాళ్ల ఆఫీస్ దగ్గర దిగబెట్టి తను డ్యూటీకి వెళ్ళిపోతాడు. సాయంత్రం సమయం కుదిరితే భార్య సారికను పికప్ చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు. వీళ్ల అన్యోన్యాన్ని చూసిన స్థానికులు మురిసిపోయేవాళ్లు. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అన్నట్లుగా చెప్పుకునేవాళ్లు. ఇంట్లో ఇద్దరే ఉండటం వల్ల వీళ్ల రొమాన్స్ కూడా అడ్డు అదుపు లేకుండా పోయేది. వారమంతా వర్క్ చేయటంతోనే అలసిపోయే ఇద్దరికి వారాంతం వచ్చిందంటే పండుగొచ్చినంతగా ఫీల్ అవుతారు. వాళ్ల రోజువారీ సంబరం రెట్టింపవుతుంది. అందుకే వీకెండ్లో దంపతులిద్దరికీ ఫుల్ హాలిడే మాదిరిగా ఉంటుంది. పెద్దగా ఏ పని పెట్టుకోకుండా రోజంతా సరదాగా గడిపేస్తారు. ఒక్కోసారి వీకెండ్ సాయంకాలం వేళ బయటకు షికారుకెళ్తారు. దగ్గరలో ఉండే పార్క్కు వెళ్లి ఆహ్లాదంగా గడుపుతారు. వీళ్ల సంసారం సాఫీగా సాగిపోతోంది. అలా ఓ ఆరు నెలలు గడిచిపోయింది. ఓ రోజు సారికను పికప్ చేసుకోవడానికి సాయంత్రం ఆమె పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరకొచ్చి వెయిట్ చేస్తున్నాడు రాజేష్. రాజేష్ ను గమనించిన సారిక అతని దగ్గరికి వెళ్ళింది. ఏమండి, ఇవాళ కాస్త పని ఎక్కువగా ఉంది, నేను ఇంటికి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అంది. నేను ఆటోలో వచ్చేస్తాలే,
సర్ది చెప్పింది సారిక. బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు రాజేష్. రాజేష్ ఇంట్లో సారిక కోసమే ఎదురుచూస్తున్నాడు. సెల్ ఫోన్ తీసి కాల్ చేశాడు. అలా కాల్ చేసే లోపే సారిక ఇంట్లోకి వచ్చేసింది. సారిక చాలా అలసిపోయినట్లు నీరసంగా ఉంది. రాజేష్ సారికను ఏమైంది అని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే సారిక వదిలించుకొని లోపలికి వెళ్తుంది. ఏమైంది అన్నట్లు రాజేష్ అనుకుని ఆలోచిస్తూ, ఆఫీస్లో వర్క్ ప్రెజర్ అనుకుంటా అని కూల్ అవుతాడు రాజేష్. ఆ తర్వాత 2 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు ఉదయాన్నే వాళ్ళింట్లో నుంచి బిగ్గరగా ఏడుపులు వినిపించాయి. రాజేష్ బెడ్డుపై నిర్జీవంగా పడి ఉన్నాడు. సారిక భర్త మీద పడి ఏడుస్తోంది. అయ్యో, నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఇంక నాకెవరు దిక్కు? నేను ఎవరికోసం బతకాలి? అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నువ్వు ఇలా ఎందుకు చేశావు? అయ్యో దేవుడా. రాజేష్ ఎలా చనిపోయాడు? పెద్ద వయసు కూడా కాదు, చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు. దంపతులిద్దరూ చిలక గోరింకల్లా కలిసి ఉంటారు. మరేం జరిగింది? తేడా ఎక్కడొచ్చింది? అసలు రాజేష్ది సహజ మరణమా లేక ఏదైనా మర్మముందా? సెకండ్ పార్ట్లో చూద్దాం. రాజేష్ వాళ్ళింట్లో నుంచి పెద్దగా ఏడుపులు వినిపించడంతో అదే కాలనీలో ఉండే శ్రీనివాస్ మరియు శివ బాధలో ఉన్న సారికకు తోడుగా ఉంటారు. వీళ్ళిద్దరూ రాజేష్ తమ్ముడు నరేష్ స్నేహితులు. ఒక గంట గడిచేసరికి నరేష్ హడావుడిగా ఆయాసపడుతూ వచ్చాడు. ఏం జరిగిందండి? ఎలా జరిగింది చెప్పండి అంటున్నాడు. వదిన, ఏమైంది? అన్నయ్యకు ఏం జరిగింది అని బాధగా అడుగుతున్నాడు. నెమ్మదిగా పక్కకు తీసుకెళ్లిన శ్రీనివాస్, రాత్రి మందు కాస్త ఎక్కువైందట, ఉదయం లేచేసరికి ఇలా అయిందని మీ వదిన చెప్పింది అన్నాడు. లేదు, మా అన్న ఊరికే చనిపోడు, ఎంత హెల్దీగా ఉండే వ్యక్తి, ఏదో జరిగింది అంటూ ఏడుస్తున్నాడు నరేష్. మాకు కూడా ఏమీ తెలియదు, భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ గొడవ కూడా పడేవాళ్లు కాదు. అసలు దంపతులంటే ఇలా ఉండాలని మేమంతా చెప్పుకునేవాళ్ళం. మాకు కూడా మిస్టరీగానే అనిపిస్తోంది అన్నాడు పక్కనే ఉన్న శివ. అన్నయ్య, అన్నయ్య అంటూ ఏడుస్తున్నాడు నరేష్. చెప్పుదినా, ఏమైంది? నిన్న అన్నయ్య ఎటు వెళ్ళాడు? ఎన్ని గంటలకు ఇంటికి వచ్చాడు అని అడిగాడు నరేష్. ఎప్పట్లాగే ఉదయం ఆఫీస్కు వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. రోజు నేను ఇంటికి వచ్చే సమయానికి అన్నయ్య వచ్చేస్తాడు, కానీ నిన్న సాయంత్రం నేనే ముందు వచ్చాను. అన్నయ్యకు ఫోన్ చేస్తే ఫ్రెండ్ పార్టీకి వెళ్ళానని చెప్పాడు. రాత్రి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. చికెన్ వండాను, అన్నయ్యకి ఇష్టం కదా, ఆదరాబాదరగా చికెన్తో అన్నం తిన్నారు. తెల్లవారి లేచేసరికి ఉలుకు పలుకు లేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా బతుకును రోడ్డున పడేశాడు. భర్త లేని నా జీవితం ఎందుకు? ఏడుస్తూ నిర్వేదంగా చెప్పుకుంటూ పోయింది సారిక. ఇప్పటికా చేసేదేముంది, మన ఊరికి తీసుకెళ్దాం. అక్కడైతే మన వాళ్ళంతా ఉంటారు, మీ అన్నయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది అంది సారిక. వదిన, అన్నయ్య రాత్రి ఇంటికి వచ్చేసరికి బాగానే ఉన్నాడా? పార్టీ చేసుకున్న దగ్గర ఏమైనా గొడవ అయిందంటావా అడిగాడు నరేష్. అలాంటిదేమీ అనిపించలేదు, అన్నయ్య కూడా ఏమీ చెప్పలేదు. ఎందుకలా అడిగావు నరేష్ అంది సారిక. ఇక ఆలస్యం చేయొద్దనుకున్నాడు. వదిన, ఓ పని చేద్దాం, అన్నయ్యను ఎవరైనా ఏమైనా చేసి ఉంటారు, లేదంటే పార్టీ దగ్గర గొడవ కావచ్చు, పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. అసలేం జరిగిందో తెలుస్తుంది. అన్నయ్య ఎంత హెల్దీగా ఉంటాడో తెలుసు కదా, అర్ధాంతరంగా చనిపోతాడా అన్నాడు నరేష్. లేదు నరేష్, ఇప్పుడు పోలీసులు కేసులు అంటే అన్నయ్యకు పోస్ట్ మార్టం చేస్తామంటారు,
శరీరం అంతా కోస్తారు. ఆయన్ను అలా చూస్తూ పోయిద్దామా, ఎలాగూ వెళ్ళినవాడు వెళ్ళిపోయాడు, ఇక తిరిగి రాడు, కనీసం నా తృప్తి కోసమైనా పోలీస్ కంప్లైంట్ అన్న విషయం మర్చిపో. అదే వదిన నేను కూడా అంటుంది, అన్నయ్య ఎలాగూ చనిపోయాడు, ఎలా చనిపోయాడని ఎల్లకాలం మనం బాధపడే కంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కనీసం మనకు కూడా అనుమానం లేకుండా పోతుంది కదా అంటూనే జేబులో నుంచి తన సెల్ ఫోన్ తీసి డైల్ 100కు కాల్ చేశాడు నరేష్. నరేష్కు వచ్చిన అనుమానం నిజమేనా? పోలీసులకు చెబుతానంటే సారిక ఎందుకు అడ్డుకుంది? నిజంగానే భర్త మీద తనకున్న ప్రేమతో పోస్ట్ మార్టం వద్దని అలా చేసిందా, లేదంటే మరేదైనా కారణముందా? రాజేష్ మరణంలో మిస్టరీ ఏంటి? క్లైమాక్స్లో చూద్దాం. నరేష్ చెప్పిన స్పాట్కు పోలీసులు చేరుకున్నారు. ఎస్ఐ మోహన్, కానిస్టేబుల్ కుమార్ ఇద్దరూ రాజేష్ డెడ్ బాడీని పరిశీలిస్తున్నారు. చనిపోయిన ఆయన మీకేమవుతాడు? అడిగాడు ఎస్ఐ మోహన్. మా అన్నయ్య సార్, అదిగోండి మా వదిన, ఇద్దరే ఉంటారు. నిన్న ఏదో పార్టీకి వెళ్ళి వచ్చాడట. రాత్రి గుండెల్లో నొప్పి అని ఉదయం లేచేసరికి ఇలా అయింది అని తలపట్టుకున్నాడు. నరేష్ భుజం తట్టిన ఎస్ఐ మోహన్, మిస్టర్ కుమార్ అవసరమైన ఫోటోలు తీసి ఆధారాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడు అన్నాడు. సరే సార్ అని కానిస్టేబుల్ కుమార్ డెడ్ బాడీ మొత్తాన్ని పరిశీలించాడు. శివ శ్రీనివాస్ని ఎంక్వైరీ చేశాడు ఎస్ఐ. ఇంట్లో బెడ్ మీద ఉన్న నరేష్ సెల్ ఫోన్ సేకరించాడు. సరే, డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించే ఏర్పాట్లు చేయి అన్న ఎస్ఐ మోహన్. నరేష్ గారు, మాకు అవసరమైనప్పుడు మేము పిలుస్తాం, మీరు మీ వదిన గారిని తీసుకుని రావాల్సి ఉంటుంది అన్నాడు ఎస్ఐ. సరే సార్ అని తలూపాడు నరేష్. మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎదురుగా ఉన్న సీట్లో అప్పటికే నరేష్ కూర్చున్నాడు. సారిక రాగానే నరేష్ లేచి పక్కన నిల్చున్నాడు. సారిక గారు, ఇదిగోండి మీ ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్. అనుమానాలన్నీ మీ చుట్టే ఉన్నాయి. మీరు నిజాలు చెప్తే బాగుంటుంది, లేదంటే పోలీసుల పద్ధతిలో రాబట్టాల్సి ఉంటుంది అన్నాడు కాస్త గద్దిస్తూ ఎస్ఐ. ఏం జరిగింది సార్? అమాయకంగా ప్రశ్నించింది. ఆయన తిన్న చికెన్లో విషయం కలిపారు అన్నాడు ఎస్ఐ. నాకేమీ తెలియదు సార్, నేనే తప్పు చేయలేదు అని ఏడుస్తోంది సారిక. మీరు పనిచేసే ఆఫీస్లో మీ కొలీగ్ సూర్యనారాయణ వ్యవహారం కూడా మాకు తెలుసు అన్నాడు ఎస్ఐ ఆమెని తీక్షణంగా చూస్తూ. మీ ఆయన ఫ్రెండ్స్ నీ భాగోతం అంతా చెప్పారు, నీ ఫోన్ కూడా ట్రాప్ చేశారు, అంతా తెలిసిపోయింది సారిక. సూర్యనారాయణ పేరు వినగానే కరెంటు షాక్ కొట్టినట్లు జడుసుకుంది సారిక. సూర్యనారాయణ ఎవరు సార్? సందేహంగా అడిగాడు నరేష్. మీ వదినే చెబుతుంది చూడు అన్న ఎస్ఐ. చూడు సారిక, పోలీసులం అంటేనే ఎలాంటి కేసునైనా ఛేదించగల సమర్థత ఉన్నవాళ్ళం. నీ వ్యవహారం మొత్తం మాకు తెలుసు, అయితే నువ్వు చెబితేనే బాగుంటుందని నిన్ను అడుగుతున్నాం. నువ్వే మొత్తం ఒప్పుకుంటే నీకు శిక్ష కూడా తగ్గుతుంది అన్నాడు ఎస్ఐ మోహన్. కాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది సారిక. ఎస్ఐ అలాగే చూస్తుండిపోయాడు. వెంటనే బయటపడి, సారిక నేను తప్పు చేయలేదు సార్ అనగానే మోహన్ గట్టిగా గద్దిస్తాడు. సార్ నేను తప్పు చేశాను, మొత్తం చెప్పేస్తాను. నా దుర్బుద్ధితో నా భర్తనే చంపుకున్నాను, ఎవరికీ తెలియదనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను కూడా చచ్చిపోయినట్లే లెక్క అని చెప్పడం మొదలుపెట్టింది సారిక. మా ఆఫీస్లోనే సూర్యనారాయణ పనిచేస్తాడు సార్. ఓ రోజు ఇద్దరికీ ఎక్కువ పని పడింది,
దాదాపు 2 గంటల పాటు ఆఫీస్లో ఇద్దరమే ఉన్నా. అప్పుడు తనకు డౌట్స్ ఉన్నాయన్న నెపంతో సూర్యనారాయణ నా పక్కగా వచ్చి కూర్చున్నాడు. అతను ఫైల్ నా ముందు పెట్టి డౌట్స్ అడుగుతున్నాడు. ఆ సమయంలో అతని శరీరం నాకు తగులుతూ ఉంది. నా ఒళ్ళు జలదరించింది. నాకు ఏదోలా అనిపించింది. ఆఫీస్లో ఎవరూ లేరు. అతను లేచి నిల్చొని నన్ను కూడా పట్టుకుని లేపాడు. నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరం ఆ రోజు ఏదో లోకంలో మునిగి తేలాం. ఆ రోజు నుంచి నేను కొద్ది కొద్దిగా నా భర్తకు దూరంగా ఉండటం మొదలుపెట్టాను. సూర్యనారాయణ అప్పట్నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. తను చెప్పినట్లు వినకుంటే నా భర్తకు చెబుతా అన్నాడు. దీంతో అతను చెప్పినట్లు చేశాను. వారానికోసారైనా ఓవర్ వర్క్ పేరుతో ఆఫీస్లోనే మేమిద్దరం ఏకాంతంగా కలుసుకునేవాళ్ళం. అయితే కొన్నాళ్ళయ్యాక మిగతా వాళ్లకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో ఆఫీసుకు దగ్గర్లోనే ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు సూర్యనారాయణ. అప్పట్నుంచి మాకు ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు ఆ గదికి వెళ్లేవాళ్లం. సూర్యనారాయణతో నా సంబంధం పెళ్లి కాని భార్యాభర్తలుగా మారింది. అయితే నా ప్రవర్తనతో మా ఆయనకు నా మీద అనుమానం పెరిగింది. దాంతో తాగుడు కూడా అలవాటయ్యాడు. అయితే ఎప్పటికైనా ఈ వ్యవహారం నా భర్తకు తెలిసే అవకాశం ఉందని సూర్యనారాయణే నాతో ఈ ప్లాన్ చేయించాడు. మొన్న రాత్రి నా భర్త వచ్చేసరికి చికెన్ వండాను. అందులో విషయం కలిపాను. ఆయనకు ఒక్కడికే పెట్టాను.
నేను తినకుండా మిగతాది బయటపడేసి ఎవరికి అనుమానం రాకుండా గిన్నెలు తోమేశాను. ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నాకే సూర్యనారాయణకు ఫోన్ చేశాను. తను నాకు ఏమీ కాదు, నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పాడు సార్, అంతే అని చెప్పడం ఆపేసింది సారిక. నువ్వు మామూలు ఆడదానివి కాదు, ఎంతో ఉత్తముడైన భర్తను చేతులారా చంపేశావు. బయట సంబంధాలకు అలవాటు పడి తాళి కట్టిన భర్తనే కడతేర్చావు అని కానిస్టేబుల్ను పిలిచాడు ఎస్ఐ మోహన్. దీన్ని కస్టడీలోకి తీసుకోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన రిపోర్ట్స్ సిద్ధం చేయండి అని ఆదేశించాడు ఎస్ఐ. ఆ తర్వాత ఆ సూర్యనారాయణ గాడు పరారీలో ఉన్నాడు, త్వరగా పట్టుకోండి అని కానిస్టేబుల్ కుమార్కి చెప్పాడు. కుమార్ సారికను తీసుకెళ్లాడు. చూశారుగా, క్షణిక సుఖం కోసం కుటుంబ సంబంధాన్ని కాదనుకుంది సారిక. అంతేకాదు, మూడు ముళ్ళు వేసుకున్న భర్తనే చేతులారా చంపేసింది. ఇప్పుడు ఆమె దురాలోచనే ఆమెను కటకటాల్లోకి నెట్టింది. కట్టుకున్న భర్తను దూరం చేసుకుంది, కావాలనుకున్న ఆనందము దక్కకుండా పోయింది. నరేష్ ముందు జాగ్రత్తతో పోలీసులకు చెప్పడం వల్ల రాజేష్ హత్య వెనుకున్న భయంకర నిజం బయటపడింది. ఏం చేసినా నేరస్తులు తప్పించుకోలేరన్న వాస్తవానికి నిదర్శనంగా నిలిచింది ఈ రియల్ స్టోరీ. నేరాలు దారుణాలనే కాదు, వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లను పట్టిలాగుతుంది రెడ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేస్తుంది. అలాంటి కథనాల గురించి చెప్పేందుకు మళ్ళీ వస్తుంది రెడ్ అలర్ట్.